హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ చేస్తులోని ఎక్స్పోర్ట్ వర్సెస్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనే కాన్సెప్ట్ చూడబోతున్నాం. సో ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని ఎలా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది మన యొక్క మెయిన్ మోటో ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో. ఓకే, సో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలని ఒక టెంప్లెట్ డిజైన్ చేస్తాను. మనం ఎక్స్పోర్ట్ యూస్ చేస్తే దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆ పర్టికులర్ కాంపోనెంట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంపోనెంట్. ఓకే, అదే మనం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసామంటే జస్ట్ ఇంపోర్ట్ ఆ పర్టికులర్ కాంపోనెంట్, ఎటువంటి కర్లీ బ్రేసెస్ అవసరం లేదు. ఓకే, ఆల్ రైట్, నేను మీకు ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ చేసి చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఆల్రెడీ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఈ రియాక్ట్ ప్రాజెక్ట్లో జస్ట్ ఒక హెచ్2 ట్యాగ్ మాత్రం యూస్ చేస్తాను, యాప్ డాట్ జేఎస్ మెయిన్ కాంపోనెంట్లో. ఇది ఆల్రెడీ సర్వర్ అప్ అండ్ రన్నింగ్లోనే ఉంది, నేను రీఫ్రెష్ కూడా చేసి చూపించాను కదా. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేయబోతున్నాను, లైక్ హెడర్, ఫుటర్, హోమ్ అని. ఆ 3 కాంపోనెంట్ని నేను యాప్ డాట్ జేఎస్లో ఇంపోర్ట్ చేసుకోబోతున్నాను. ఓకే, ఈ ప్రాసెస్లో నేను మీకు ఎక్స్పోర్ట్కి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్కి ఉండే డిఫరెన్స్ అనేది తెలియచేయబోతున్నాను. ఓకే, ఆల్ రైట్. సో నేను ఈ సోర్స్ అనే ఫోల్డర్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను, కాంపోనెంట్స్ అని. ఓకే, ఈ కాంపోనెంట్స్లోనే నేను 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోబోతాను. ఒకటి హెడర్ డాట్ జేఎస్, అండ్ అనదర్ థింగ్ ఈజ్ అన్న హోమ్ డాట్ జేఎస్, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఫుటర్ డాట్ జేఎస్. ఓకే, ఫుటర్ డాట్ జేఎస్. సో ఈ 3 కాంపోనెంట్లను జస్ట్ హెడర్, ఫుటర్, హోమ్ అని ఒక స్మాల్ H2 ట్యాగ్ మాత్రం రిటర్న్ చేయబోతున్నాను. ఓకే, ఆల్ రైట్. ఓకే, వీఆర్ డన్ విత్ ద హెడర్ అండ్ ఫుటర్ అండ్ హోమ్ కాంపోనెంట్లో కూడా సేమ్ థింగ్, జస్ట్ హోమ్ అని రిటర్న్ చేయబోతున్నాను అంతే H2 ట్యాగ్లో. And similarly for the footer component as well. ఎందుకు జస్ట్ ఫుటర్ హోమ్ అన్న హెడర్ ఇస్తున్నానంటే మీకు జస్ట్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలని, ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది మన యొక్క అప్డేట్ చేస్తే రన్ అవుతుందని తెలియజేయడం కోసం. ఓకేనా, సో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే ఈ 3 కాంపోనెంట్లోను నేను మీరు కింద చూసినట్లయితే వాల్యూస్ అన్నింటినీ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా హోమ్ డాట్ జేఎస్లోను ఎక్స్పోర్ట్ డిఫాల్టే చేస్తున్నాను, అదేవిధంగా యాప్ డాట్ ఐ మీన్ ఫుటర్ డాట్ జేఎస్లోను ఎక్స్పోర్ట్ డిఫాల్టే యూస్ చేస్తున్నాను. ఓకేనా, సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యూస్ చేస్తే మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, జస్ట్ ఆ ఇంపోర్ట్ ఆ కాంపోనెంట్ నేమ్ అనమాట. ఓకే, సో సేమ్ వేనే నేను ఫాలో అప్ అవుతున్నాను ఇప్పుడు. ఓకే, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై యాప్ డాట్ జేఎస్, ఇందులో ఇంపోర్ట్ చేసుకోబోతున్నాను ఇంపోర్ట్ ఆ పర్టికులర్ కాంపోనెంట్ నేమ్ మాత్రమే, నేను ఎటువంటి కర్లీ బ్రేసెస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో డాట్ స్లాష్ అనేది సేమ్ డైరెక్టరీలో ఉండే దానికోసం, అండ్ సేమ్ డైరెక్టరీలో ఉండే కాంపోనెంట్ స్లాష్ అందులోపల ఉండే హెడర్ అనే ఫైల్. సో సేమ్ వే ఐఎమ్ గోయింగ్ విత్ అన్న ఇంపోర్టింగ్ ఫుడ్ హోమ్ ఆల్సో అండ్ దెన్ ఫుటర్ ఆల్సో. ఓకే, స్లాష్ హోమ్ అండ్ దెన్ ఐ వి గోయింగ్ టు ఇంపోర్ట్ ఫుటర్. ఓకే, ఫ్రమ్ ఫుటర్ కాంపోనెంట్. ఆల్ రైట్, సో నేను కాంపోనెంట్ లోపల ఉండే ఫుటర్ని ఫుటర్ అనే నేమ్తో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. హోమ్లో నేను కాంపోనెంట్స్ లోపల ఉండే హోమ్ని హోమ్ అనే కాంపోనెంట్ ద్వారా హోమ్ అనే నేమ్గా ఇంపోర్ట్ చేసుకున్నాను. సిమిలర్లీ కాంపోనెంట్స్ లోపల ఉండే హెడర్ ఫైల్ని హెడర్ డాట్ జేఎస్ని నేను జస్ట్ నేను హెడర్ అనే ఒక నేమ్తో ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఆ 3 నేను ఇక్కడ యూస్ చేసుకోబోతున్నాను. ఓకే, లైక్ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ అన్నింటినీ డైరెక్ట్గా యూస్ చేయబోతున్నాను, హెడర్ అండ్ హోమ్ అండ్ ఫుటర్. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ప్రాసెసర్. చూసారా, హెడర్, హోమ్ అండ్ ఫుటర్. సో ఈ ప్లేస్లో మీకు క్లీన్గా అండర్స్టాండ్ అవ్వాల్సింది ఏంటంటే మనం ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దాన్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది. ఓకే, సో ఈ ప్లేస్లో నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యూస్ చేస్తున్నాను. దేనికోసం? హెడర్ కోసం. ఓకేనా, సో ఇన్స్టెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ నేను జస్ట్ ఎక్స్పోర్ట్ మాత్రమే యూస్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. అమ్మ, నేను జస్ట్ ఎక్స్పోర్ట్ మాత్రమే యూస్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను, నాకు డెఫినెట్గా ఎర్రర్ వస్తుంది. చూసారుగా, సో ఈ పర్టికులర్ కాంపోనెంట్ డాష్ స్లాష్ హెడర్ అనేది డస్ నాట్ కంటైన్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్, కానీ మనం దాన్ని ఎక్స్పోర్ట్ డిఫాల్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మనకి క్లీన్గా అండర్స్టాండ్ అవ్వాల్సింది ఏంటంటే నేను జస్ట్ ఎక్స్పోర్ట్ యూస్ చేసినప్పుడు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ విత్ ద కాంపోనెంట్ కర్లీ బ్రేసెస్ అన్నట్టు. సో నేను అప్పుడు ఈ పర్టికులర్ హెడర్ని మాత్రం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, కర్లీ బ్రేసెస్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకోసం? నేను జస్ట్ ఎక్స్పోర్ట్ యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను కాబట్టి, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ని యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, జస్ట్ ఎక్స్పోర్ట్. సో అలా ఉన్నప్పుడు నేను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే కర్లీ బ్రేసెస్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆల్ రైట్, నేను సేవ్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఏం ఎర్రర్ రాలేదు, అండ్ ఐఎమ్ సేఫ్ విత్ దట్ మై కాంపోనెంట్. సో సిమిలర్గా నేను ఫుటర్, సో ఫుటర్ని కూడా నేను
జస్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాకుండా. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది కదా, డిక్లేర్ చేసేటప్పుడే. నేను ఫైల్ చేసి సేవ్ చేసినానే నాకు ఎర్రర్ వస్తుంది, చూసారా, నా కన్సోల్లో కూడా ఎర్రర్ వస్తుంది డైరెక్ట్గా. అంటే కాంపోనెంట్స్ లోపల ఫుటర్ అనేది డస్ నాట్ కంటెయిన్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్, కానీ మనం డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ లాగా యూస్ చేసుకున్నాం ఇక్కడ యాప్ డాట్ జేఎస్లో. ఓకే, సో అప్పుడు నేనేం చేయాలి, ఈ పర్టికులర్ ఫుటర్ని ఇలా కాకుండా కర్లీ బ్రేసెస్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఆ కాంపోనెంట్ అనేది ఇక్కడ యూస్ అవుతుంది అన్నట్లు. ఆల్ రైట్, నేను సేవ్ చేస్తాను, దర్ ఈస్ నో మోర్ ఎర్రర్స్. ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా అవర్ కాంపోనెంట్ కోడ్. ఓకే, చాలా సింపుల్ గాయస్. ఒక కాంపోనెంట్ మనం జస్ట్ ఎక్స్పోర్ట్ యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు కర్లీ బ్రేసెస్తో ఇంపోర్ట్ చేసుకోవాలి. అదే మీరు ఒక కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనే కీవర్డ్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని మనం డెఫినెట్గా ఎటువంటి కర్లీ బ్రేసెస్ లేకుండా యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను గాయస్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఫార్ షూర్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్. Please do subscribe. Thank you so much. See you then. Bye-bye.